ఈ రోజు భారతీయ జనతా పార్టీ గుర్రపోడు మండలంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక్క సమావేశానికి ముఖ్య అతిథిగా నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ కంకణాల శ్రీధర్ రెడ్డి గారు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మొత్తం బీజేపీ పవనాలు వీస్తున్నాయని, ఢిల్లీలో కల్వకుంట్ల కవిత 800 లిక్కర్ షాపులు నిర్వహిస్తున్నారని, 1000 కోట్ల రూపాయలు ఎక్కడ నుండి వచ్చాయని ఆయన అన్నారు. కేటీఆర్కు 20,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఎలా వచ్చాయని ఆయన అన్నారు. వీళ్ళ అవినీతి ప్రజలకు తెలిసిపోయింది అని ఆయన అన్నారు. కేంద్రం 11,300 కోట్ల అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని ప్రజలు గ్రహించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ చలమల వెంకట్రెడ్డి గారు, మండల కన్వీనర్ మామిడి వినోద్ కుమార్ గారు, సల్వచారి, కొమ్ము హరి, నాగిరెడ్డి, సత్యనారాయణ, తెలుకుంట్ల రవి, ముసుగు పృథ్వీ, కట్టేకొల్లు రామకృష్ణ, తూటుపల్లి రామకృష్ణ, లాలుగౌడ్, నాగరాజు, శేఖర్, చింతల మహేష్, రాకేష్, ఉపేందర్, శివ, పవన్ కళ్యాణ్, శ్రావణ, పరశురాములు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుర్రంపూడు కేంద్రంలో గుర్రంపూడు మండల మీటింగ్ పెట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఇవాళ మొత్తం కూడా బీజేపీ పవనాలు వీస్తూ ఉన్నాయి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి ఏదైతుందో, అవినీతి సొమ్ము ఏదైతుందో ప్రజలు కూడా ఇవాళ మొత్తం కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఇవాళ కవిత అమెరికా పోవడానికి టికెట్కి పైసలు లేనటువంటి కవిత, 50,000 పెట్టి టికెట్ కొనుక్కోలేనటువంటి కవిత, ఢిల్లీలో 800 లిక్కర్ షాపులు కొన్నది అంటే ఎంత అవినీతి చేసిరు, 1000 కోట్లు సంపాదించారు అర్థం చేసుకోవచ్చు. ఇలా కేసీఆర్ ఒక్క రాష్ట్రంలో, ఒక చిన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి ఇలా దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు మొత్తానికి ఫండింగ్ నేనే చేస్తా, నన్ను చైర్మన్ చేయండి అని అన్నాడు అంటే ఇలా 1000 కోట్లు సంపాదించారు అర్థం చేసుకోవచ్చు. ఇలా కేటీఆర్ సుమారు 20,000 ఎకరాలు ఇవాళ హైదరాబాదు నడిబొడ్డున, హైదరాబాద్ చుట్టుపక్కల ఇవాళ ఎక్వైర్ చేసినటువంటి పరిస్థితి. ఇట్లా ఒక చిన్న రాష్ట్రంలో ఇంత అవినీతి చేసి కుటుంబ పాలనతోటి, ఇవాళ నిరంకుశత్వటువంటి పాలనతోటి ఇవాళ 1000 కోట్లు, 1,000 కోట్లు సంపాదించినటువంటి విషయం ఇవాళ ప్రజలకు మొత్తం కూడా తెలిసిపోయింది. వీళ్ళ అవినీతిని ఎన్నో రోజులు ఉపేక్షించరు. నిన్న మొన్న మోడీ గారు కూడా వచ్చారు, వందే భారత్ రైలు ఓపెనింగ్ చేయడం జరిగింది. అట్లాగే 11,300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి అడ్రస్ కూడా లేడు. ఆ రోజు ఇంత అభివృద్ధి, ఇన్ని డబ్బులు, ఇన్ని వర్క్స్ శాంక్షన్ చేయడానికి ప్రధానమంత్రి వస్తే కనీసం అడ్రస్ ఎక్కడ ఉన్నాడో కూడా ప్రగతి భవన్లో పండుకొని, ఆ రోజు ఎటువంటి కార్యక్రమాలు లేకుండా ఇంటికే పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి పరిస్థితి ఇలా రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉంది. ఇవాళ 12 సంవత్సరాల నుంచి అయినటువంటి గ్రూప్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి కూడా ఆ పేపర్ని కూడా లీక్ చేసి మొత్తం కూడా వాళ్ళ చుట్టాలకు ఆ పేపర్లు ఇచ్చి వాళ్ళ చుట్టాలే మళ్ళీ ఎంఆర్ఓలు ఆర్డీఓలు అయ్యేటట్టు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, 300,000 మంది నిరుద్యోగులు పరీక్ష రాస్తే మొత్తం పేపర్ లీక్ చేసి వాళ్ళ సొంత రిలేటివ్స్కి పేపర్లు పంచినటువంటి పరిస్థితి ఇవాళ టీఆర్ఎస్లో ఉంది. కాబట్టి ఈ టీఆర్ఎస్ పార్టీ, ఈ గవర్నమెంటు మొత్తం కూడా విఫలమైందని చెప్పొచ్చు. ఇవాళ నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరూ కూడా, రైతులతో సహా అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రజలు రేపు ఢిల్లీలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే కనుక డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి మొత్తం కూడా ఎంతో అభివృద్ధి, 1000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగే అవకాశం ఉందని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా గ్రహించారు. కాబట్టి రేపు రానున్న రోజుల్లో టీఆర్ఎస్ మట్టి కొట్టుకోవడం ఖాయం, బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.